దమ్ముంటే నువ్వు కానీ నీ కొడుకు కానీ గుడివాడు రండిరా అని. నా కొడుకులు ఇద్దరికి ఆ దమ్ము లేదు ఏమీ లేదు. ఇటువంటి ఐటీడీపీ అని పెట్టి ఇటువంటి బ్రోకర్ నా కొడుకుల్ని ఛానల్స్ని పెట్టుకుని ఇటువంటి పిచ్చి వార్తలు వేసుకుని సునకానందం పొందుతారు. పొందనే ఉండే నాకు కూడేది ఉంది, అడికి వచ్చేది ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్ నాయుడు ఐదుగురికి మానసిక వైకల్య కేంద్రం కట్టి దాంట్లో జాయిన్ చేయమని ముఖ్యమంత్రి గారికి పదే పదే చెబుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు అయిపోయేటప్పటికి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, లోకేష్కి, ఏబిఎన్కి, టీవీ ఫైవ్కి, ఈటీవీకి ఈ ఆరుగురికి మానసిక వైకల్య కేంద్రం పెట్టి హాస్పిటల్ కట్టించి దాని పిచ్చి హాస్పిటల్ ఈ పిచ్చిన కొడుకులను చేర్చకపోతే ఇబ్బంది ఉంటుంది. దమ్ముంటే నువ్వు కానీ నీ కొడుకు కానీ గుడివాడు రండిరా అని. నా కొడుకులు ఇద్దరికి ఆ దమ్ము లేదు ఏమీ లేదు. ఇటువంటి ఐటీడీపీ అని పెట్టి ఇటువంటి బ్రోకర్ నా కొడుకుల్ని ఛానల్స్ని పెట్టుకుని ఇటువంటి పిచ్చి వార్తలు వేసుకుని సునకానందం పొందుతారు. పొందనే ఉండే నాకు కూడేది ఉంది, అడికి వచ్చేది ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్ నాయుడు ఐదుగురికి మానసిక వైకల్య కేంద్రం కట్టి దాంట్లో జాయిన్ చేయమని ముఖ్యమంత్రి గారికి పదే పదే చెబుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికలు అయిపోయేటప్పటికి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, లోకేష్కి, ఏబిఎన్కి, టీవీ ఫైవ్కి, ఈటీవీకి ఈ ఆరుగురికి మానసిక వైకల్య కేంద్రం పెట్టి హాస్పిటల్ కట్టించి దాని పిచ్చి హాస్పిటల్ ఈ పిచ్చినా కొడుకులను చేర్చకపోతే ఇబ్బంది ఉంటుంది.